హైదరాబాద్ హైటెక్ సిటీ గాని, సైబరాబాద్ సిటీ గాని, పక్కనే ఎయిర్పోర్ట్ గాని, శంషాబాద్ లో అవుటర్ రింగ్ రోడ్డు గాని, ఇవన్నీ నిర్మాణం కోసం శ్రీకారం చుట్టాను. నా తర్వాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేయలేదు, నన్ను తిట్టాడు, కొనసాగించాడు. అందుకే హైదరాబాద్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారు. దానివల్ల హైదరాబాద్ బాగుపడింది. కానీ ఈ తుగ్లకులు చూసి ఏమనుకున్నాడో నాకైతే అర్థమేగా ఉంది. ఎవరి మీద కోపం నీకు? ఎవరిచ్చారు నీకు అధికారం? అమరావతి 23/4/2015 నిర్ణయించాం. ఆ రోజు శివరామకృష్ణ కమిటీ వేసి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఎక్కడ రాజధాని రావాలంటే ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అందరికీ ఆమోదయోగ్యంగా అమరావతి నిర్ణయించావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.